ఈ ప్రాంగణానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. సార్ చెప్పిన పాయింట్లు చాలా మంచి పాయింట్లు, మన జీవితానికి సంబంధించిన ముఖ్యమని చెప్పారు. మన మనసు ప్రశాంతంగా మంచి ఆలోచనలతో ఉంటే మన ముందు మన ఆరోగ్యం బాగుంటుంది అండి. అదేవిధంగా దాన్ని ఎలా చెప్పారంటే మంచి విత్తనాలు ఏదైతే నాడతామో అవే మంచి ఫలాలు ఇస్తాయని చెప్పారు. దానికి అది అప్లికబిలిటీ. అదేవిధంగా ఇచ్చే గుణం ఉంటాయి, ఎన్నైనా వస్తాడని చెప్పారు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్యం చేశాడు, కానీ దాన దుర్యోధనుడు అనలేదు, దాన కర్ణుడే అన్నాం. అంటే కర్ణుడికి ఇచ్చే గుణం ఉంది, అదేవిధంగా దుర్యోధనుడికి ఇచ్చేది ఉందా లేదా అనేది అది మనకు తెలుసు. ఎప్పుడు కూడా దాన దుర్యోధనుడు దాన కర్ణుడే అన్నారు. ఇది మన జీవితానికి అప్లికబిలిటీ చేసుకుంటే మన జీవితం ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదుగుతుంది. మనిషి అందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తారని అడిగారు ఏంటండి ఒక ఆయన. అడిగితే ఒకడు దేవుడు అన్నారంట, ఒకడు తల్లిదండ్రులు అన్నారంట, ఇలా అన్నారట. కానీ మనిషి తనకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించుకోలేడు. కాబట్టి మనని మించి ప్రేమించుకోలేనప్పుడు మనం బాగుండాలి. మనం ఎక్కడికైనా వెళ్తే ఆయన ఏంటంటే చాలా మంచి ఆయన, లేదా మంచి మనసు ఉంది, పరోపకారం చేస్తాడు, ఇటువంటి గుణాలు కనుక ఉంటే కనుక మనం కనీసం వ్యక్తిగా కుటుంబానికి ఒక సభ్యుడిగా మనకి ఎంతో ఉన్నతమైన ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇవే ఆరోగ్య లక్షణాలు. మన జపనీస్ వాళ్ళు ఒక చిన్న సర్వేలో మాట చెప్పారంట, ఈ అనారోగ్యాలు రావడానికి ప్రధాన కారణం ఏంటి, ఒక 40 సంవత్సరాల క్రితం లేని అనారోగ్యాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే మానసిక ప్రశాంతత లేకపోవటం, అదేవిధంగా కోరికలు అదుపులో పెట్టుకోకపోవటం, అదేవిధంగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఇవే కారణం అని చెప్పారంట. ఇవి లేనప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలతో తెలుపుతున్నాను.